పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న గమనిక. నారాయణ జ్యోతిష్యాలయం వారు ఒక పెయిన్ అంటే నొప్పులకు సంబంధించినటువంటి రిలీఫ్ కోసం, పెయిన్ రిలీఫ్ కోసం ఒక అద్భుతమైనటువంటి తైలం తయారు చేయించడం జరిగింది. దాని పేరు త్రిశక్తి తైలం. ఇది చాలామంది వాడి చూశారు. దీంట్లో 3 రకాలైనటువంటి ఉంటాయి. ఒక ఆయిలు, 2 రకాలు, ఒక ఆయింట్మెంటు, మరొక బామ్, మొత్తం 3 ఉంటాయి. ఇది వాడిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే మంచి ఫలితాన్ని చాలామంది పొందారు. ఎవరైతే రకరకాలైన నొప్పులతో బాధపడుతున్నారో అటువంటి వారు దీన్ని తెప్పించుకొని ఒకసారి ట్రై చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మనకు మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రధానంగా మిథున రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎక్కడున్నాడు? వక్రంలో సంచరిస్తున్నాడు. వక్రంలో సంచరిస్తుంటే సంచరించే గ్రహం వెనక్కి వెళ్తుంది. అంటే సింహరాశి నుంచి కన్యారాశికి వెళ్లకుండా మళ్ళీ సింహరాశి నుంచి కర్కాటకానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే 22వ తేదీకి బుధుడు వక్రగమనంతో మీ రాశికి 2వ స్థానంలోకి వస్తాడు. అంటే మీ రాశ్యాధిపతి వెనక్కు ప్రయాణిస్తున్నాడు. రాశ్యాధిపతి వెనకకు ప్రయాణించేటప్పుడు అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనేటటువంటి విధంగా మారుతుంది. ఏదైతే లక్ష్యం పెట్టుకున్న లక్ష్యం కోసం పనిచేస్తారో దాంట్లో నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఎప్పటి నుంచో ఏదో ప్లాన్ చేసుకుంటారు, ఈ ఫలానా టైంకి ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం అని మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయలేకపోతారు. కాబట్టి ఇది కొంచెం నెగిటివ్, అంటే కొంచెం ప్రతికూలమైన అంశం అని చెప్పాలి. ఇంకో ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా మిథున రాశి వారికి 12వ స్థానంలో గురు కుచక్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కానీ కుజుడు 26వ తేదీ నుంచి మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి కొద్దిగా అనుకూలత కలుగుతుంది. అంటే 26వ తేదీ వరకు మాత్రము అనేక రకాలైనటువంటి విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. అనుకున్నదొకటి అయినదొకటి అనేటటువంటి విధంగా భంగం కలుగుతుంది. మరొకటి, మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయటం కోసం ఎంత ప్రయత్నించినా కూడా 26వ తేదీ వరకు చేయటం కష్టంగా మారుతుంది. 26వ తేదీ వరకు భూ సంబంధమైన వ్యవహారాల్లో పురోగతి కనిపించదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే విధంగా ఉంటుంది. కానీ ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం సప్తమ స్థానం నుంచి జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే, 12వ స్థానంలో వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణము చేత మనోబలంతో, ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసినట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఎక్కడా కూడా నిరాశ, నిస్పృహలనేటటువంటివి మిథున రాశి వారి దగ్గరకు రానివ్వకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, ఏదైతే మనసులో ఇది చేయాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కొద్దిగా ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళి, అంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ తోటి, ఎక్కువ ఒత్తిడితోటి లక్ష్య సాధన అనేటటువంటి జరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం అనేటటువంటిది కొంచెం అగ్రెసివ్నెస్ కలిగిస్తుంది, ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిస్తుంది, దూకుడుతనం పెరుగుతుంది. ఇక్కడ మిథున రాశిలో జన్మించినటువంటి వారు దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా ఇక్కడ బుధుడు వక్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయంలో మీకే కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా
మీకు ఎవరైతే సహాయం చేయటం కోసం ముందుకు వస్తారో వాళ్ళు సహాయం చేద్దాం అనుకున్నప్పటికీ ఆ సహాయాన్ని మీరు స్వీకరించలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ప్రతికూలమైన అంశం. ఈ దోషం తొలగిపోవాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చాలా మంచిది. చతుర్థ స్థానం అనేటటువంటిది మాతృస్థానం. చతుర్థ స్థానం అంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రంలో సంచరించేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించాలి. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 24వ తేదీ నుంచి చతుర్థ స్థానంలో సంచరిస్తాడు, నీచంలో ఉంటాడు. కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే వారి ఉద్యోగం గురించి, వారి వివాహం గురించి, వారి చదువు గురించి 24వ తేదీలోపు తీసుకునే నిర్ణయాల వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ప్రధానంగా డేవైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 5:55 వరకు ఉన్న సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలత కలిగిస్తుంది. కుటుంబ విషయాలు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి గడపటం తద్వారా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 5:25 నుంచి 19వ తేదీ సాయంత్రం 6:56 వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే 19వ తేదీ సాయంత్రం 6:56 వరకు పూర్తిగా వ్యతిరేకమైన సమయం. ప్రయాణాలలో చేయటం అనుకూలం కాదు. ముఖ్యమైన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా కూడా కొంచెం టఫెస్ట్ పొజిషన్ అనేటటువంటిది కనిపిస్తుంది. 19వ తేదీ సాయంత్రం 6:56 నుంచి ఇక 25వ తేదీ రాత్రి 10:32 వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనూహ్యమైనటువంటి ఫలితాన్ని, అనూహ్యమైనటువంటి లాభాలు పొందుతారు. గొప్ప రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది. 25వ తేదీ రాత్రి 10:32 నుంచి 28వ తేదీ ఎర్లీ మార్నింగ్ 4:00 వరకు ఉండేటటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇక్కడ మీకు ఆర్థిక నష్టాలు కానీ మాట్లాడినటువంటి మాటకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే మీరు మాట్లాడుతున్నది ఒకటైతే దాని అర్థం అవతల వారికి వేరే విధంగా అర్థమవుతుంది, తద్వారా నష్టం జరుగుతుంది. లేదా చేద్దాం అనుకున్నటువంటి పని చేయలేకపోవటం, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోవటం, ఇలాంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక 28వ నుంచి 31వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి దాదాపుగా 70% అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఇవి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.